తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కిర్లంపూడి మండలం భూపాలపట్నంలో మైనర్ బాలిక కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయినా డొంక సత్తిబాబు, డొంక లోవమ్మలు, కిర్లంపూడి ఎస్ఐ తిరుపతయ్య మీద చేసిన ఆరోపణలపై జగ్గంపేట సిఐ సూర్య అప్పారావు వివరణ ఇచ్చారు. భూపాలపట్నం గ్రామానికి చెందినటువంటి డొంక లోవమ్మ అనే మహిళ మా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఎస్పీ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆవిడ ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద గతంలో కిర్లంపూడిలో ఒక కేసు నమోదు చేయడం కూడా జరిగింది. ఆవిడ ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద గతంలో క్రైమ్ నెంబర్ 36/2022 అండర్ హెడ్ గర్ల్ మిస్సింగ్గా కేసు కట్టడం జరిగింది. ఈ కేసులో ఆ అమ్మాయి తదుపరి 24వ తారీఖున రావడం, వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఈ అమ్మాయిని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఈ అమ్మాయిని తదుపరి వాళ్ళ యొక్క పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. ఇందులో ఈ కేసులో భాగంగా తదుపరి ఈ అమ్మాయిని ఎవరైతే విక్టిమ్ గారు ఉన్నారో ఆ అమ్మాయిని మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారి వద్ద హాజరుపరిచి తదుపరి